మేడిగడ్డలోని వైఫల్యానికి గల కారణాలను కులంకషంగా అధ్యయనం చేసేందుకు సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరామని, కానీ ఇప్పటి వరకు టీ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. జాతీయ అథారిటీ సీడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి వైఫల్యానికి దారితీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం రాష్ట ప్రభుత్వం చేసిన పరిశీలన అంశాలను తప్పనిసరిగా తమకు పంపించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథారిటీ తెలంగాణ రాష్ట డ్యామ్ సేఫ్టీ అథారిటీకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పియర్స్ దెబ్బతినడంతో జాతీయ అథారిటీ అధికారులు పరిశీలించి తమ అభిప్రాయాలతో గతంలోనే నివేదికను అందజేశారు. అందులోని అంశాలతో నవంబర్ 1న రాష్ట నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ రాశారు. అందులో డిజైన్, నిర్మాణం, నిర్వహణ, నాణ్యత లోపాలతో పాటు వైఫల్యానికి కారణాలను వివరంగా పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడంలో సహకరించాల్సింది పోయి నిందారోపణలు చేయడం తగదంటూ కేంద్రానికి సమాధానమిచ్చింది. దీనిపై మళ్లీ జాతీయ అథారిటీ అంశాల వారీగా వివరంగా లేఖ రాసింది. తాము పరిశీలించిన తర్వాత లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవమేనని పేర్కొంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో కూడా డిజైన్ లోపాలు ఉన్నాయని, అన్నారంలో పునాదుల నుంచి నీరు లీక్ అవుతున్నట్లు కేంద్ర జలసంఘం బృందం గుర్తించినట్లుగా కూడా ఆ లేఖలో వెల్లడించింది. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు చేయించాలని, ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో తెలుసుకుని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సమాచారం ఇవ్వాలన్నారు. ఇక వాటిని బాగు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తమకు తెలపాలంటూ నవంబర్ 24న లేఖ రాసింది. ఇక తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి కాకుండా రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నేరుగా మరో లేఖ రాసింది. బ్యారేజ్లో కుంగిపోయిన ప్రాంతాన్ని వేరు చేయడంతో పాటు నీటిని ఖాళీ చేసిన తర్వాత తమకు సమాచారం ఇవ్వాలని కోరింది.